ఇప్పుడే హీరో గారు వచ్చారు ఇక్కడ ఉప్పల్ బాలకి హీరోకి ఏదో నడుస్తుంది ఏం నడుస్తుందో తెలుసుకుందాం ఏం నడుస్తుంది పట్టుకున్నారు చల్లగుంది వాడంతా ఒకసారి తీసుకోండి హీరో దొరకడం చేసుకో పర్వాలేదు మన భాషలో ఫస్ట్ ఏంటి మన రూల్స్ మన టీవీలో ఏమనుకున్నాం ఎవరు కనిపించిన ఫస్ట్ మా రూల్స్ ఏంటంటే చూడండి ఇలా వెళ్తాము 1, 2, 3, 4 నాలుగు చాలు నువ్వు నాలుగు పట్టుకో నువ్వు ఇచ్చిన ఏ అట్లా ఉండదు ఎవరు రూల్స్ వాళ్ళే కంటిన్యూ చాలు మన సంపద మనం పట్టుకో నాలుగు సార్లు టచ్ కావాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే మా హీరో కూడా వచ్చిండు ఇదే మూవీ తెలుసు కదా మీ అందరికీ మార్కెట్ మొత్తం తిరిగాము అక్కడ వెనక చూపెట్టు ఫ్యాన్స్ ఉరకకండి రా ఎందుకు కుదరు మీరు ఏం చేయలేము మీరు మనం ఏం చేయరు ఇప్పుడే ప్రమోషన్ చేస్తున్నాము హాయ్ హాయ్ అమ్మా హౌ ఆర్ యు ఐ యామ్ గుడ్ కోడిగుడ్డు గాడిదగుడ్డు సుఫీ నీ చూపులతో గిల్లి నీ చూపులతోటి గిల్లు నా గుండెని మొత్తం అయ్యో గుండె అంటే బామ్మగారు నవ్వుతున్నారు బామ్మగుండెలో ఇంకా ఎవరో ఉన్నారు పదిలంగా తాజ్మహల్ కట్టుకొని ఏం పేరు అన్సూయ హౌ ఆర్ యు ఫైన్ ఎంత ఫైన్ ఈ షాప్కి ఈ షాప్కి పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల సాంగ్ పాడాలి ఒకటి చెప్తాను ఓకేనా చెప్పండి సువ్వి నీ చూపులతో నన్ను గిల్లి గుండెని మొత్తం హత్తుకుపోయావి పాడాలి సువ్వి నీ చూపులతో నా నీ చూపులతో నన్ను గిల్లి నా నీ చూపులతో హత్తుకు పోయావి అంతేనా సినిమా అనమాట పద్మవ్యూహంలో చక్రధారి సినిమాలు చూస్తుంటారా మీరు చూస్తాం ఇది ఫ్యామిలీ సినిమా అనమాట బాగుంటది మూవీ నా కోసం చూడరా అంటే ఇద్దరు కోసం అదిగో హీరో కోసం చూడరా హీరోకి హాయ్ చెప్పండి హాయ్ ఏం పేరు ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి ఒకటి ఏం పేరు హీరో పేరా ప్రవీణ్ ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇవ్వండి ఐ లవ్ యు ఓకే సినిమా తప్పకుండా చూడండి బాగుంటుంది ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు వచ్చే మూవీస్ లాగా ఉండదు వల్గారిటీ డబల్ మీనింగ్స్ అట్లాంటివి ఏముండవు బాగుంటుంది ఓకే చూస్తావా చూపెట్టు చూపిస్తాడు పొంగింది మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసు ఏమో తెలుసుకోవాలి మీరు చెప్పాలా మాకు తెలియదు తెలిసే ఉంటుంది అనుకున్నా పెద్దవారు కదా ఈ చక్రాల గురించి తెలుసు మరి ఆ చక్రాల గురించి నాకు అంత ఐడియా లేదు ఇవి ఈ చక్రాల గురించి తెలుసా చెరుకు చక్రాలు తెలుసు ఫన్నీ ఆన్సర్ వచ్చింది ఇగో చెరుగడలు జ్యూస్ తీస్తున్నారు కదా ఈ చక్రాల గురించి తెలుసు అంట చక్రధారి గురించి తెలియదంట చక్రధారి అంటే కృష్ణుడు అనమాట ఇప్పుడు మీ లైఫ్ కి మీరే కృష్ణుడు ఈ చక్రాలు తిప్పుతూ ఫ్యామిలీని పోషిస్తున్నారు కదా మీరు ఇప్పుడు అర్థమైంది కృష్ణ చక్రం కరెక్ట్ కృష్ణుడు ఆ చక్రధారి తెలుసు 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 లోపలికెళ్ళి అడుగుదాము రండి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా మీకు తెలుగు వచ్చా వచ్చు ఓకే స్టోర్ మూవీ పేరు చెప్పండి దీని మీనింగ్ తెలుసా బా ఇంక మేము వెళ్తాం ఇంకా సరే ఇక్కడ చెప్తా నా బిజీ ఉంటుంది తెలుగు వచ్చా నీకు అన్న వచ్చు నాకు ఇదేం చదువు పద్మవ్యూహంలో చక్రధారి దీని మీనింగ్ తెలుసా తెలియదు మీరు చెప్తే తెలుసుకుంటా దీనిలో ఒక పద్మ ఉంటుంది మీరున్నారా ఆ మూవీలో నేను ఉంటాను కానీ మీరుంటే చూస్తాం మూవీస్ వేరే వాళ్ళు ఉంటే చూడం ఈ మూవీలో నేను ఎట్లయినా ఉన్నా అందరు చూడండి నాది మంచి రోలే ఏంటంటే దీని మీనింగ్ తెలుసా నీకు చెప్తారా అంటే మహాభారతం అలాంటి చూసావా మహాభారతం తెలుసా విన్నా చదువు ఏందండి మీ బాబా చెప్తా చెప్పు
మీరైతే ఈ మూవీ కంపల్సరీ చూడండి, 19 రిలీజ్ అవుతుంది. చూడండి నేను పట్టుకున్నాను, స్మార్ట్ ఉన్నాడు, బాలుకి నచ్చాడు, నచ్చావు కదా. కండల్ రాజు చెప్పింది అడుగు, అదే కాదు ఎగ్జాంపుల్ చెప్తా. నీకు తెలుగు వచ్చు కదా? రాదు. రాదని తెలుగులో ఎలా చెప్పా? ఐ డోంట్ నో. ఒక పదమే వచ్చు. ఇంగ్లీష్ ఏమీ రాదా? ఏది రాదు, ఏమి రాదా? రాండ్రా తెలుసు, ఒక సినిమా ఉంటుంది చూడ, అది హీరోయిన్. నేను దాంట్లో హీరోని కాదు, ఓన్లీ ఐటమ్ సాంగ్ చేసింది. కాదు కాదు, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా కోసం ఏదో కవిత్వం చెప్తాడంట కుర్రాడు, విందాం. కవిత్వం కాదు కొటేషన్. కొటేషన్ అంట ఐఎమ్ ద రైన్ డ్రాప్ అండ్ ఐఎమ్ ఫాలింగ్ ఫర్ యూ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవుతున్నావా? ఎందుకు కావాలి? ఇప్పుడే కదా ఫాలోయింగ్ ఫర్ యూ అన్నా. సరే ఫాలో అవ్వద్దు, లేదు మూవీ అయితే చూడొక్కేనా. హాయ్ హాయ్, నీ పేరేంటి? ఇట్ పెట్టుకో బ్రేక్ఫాస్ట్. హ్యారీ. ఆ హ్యారీ. హ్యారీయా? హరియా? హ్యారీ. హ్యారీ. హ్యారీ పోటర్ అంట. ఆ చెప్. సో నీకు పేరు చదువు వెనకాల ఏముంది, చెట్టు వెనకాల. తెలుగు రాదా? అందుకే హ్యారీ అని పెట్టుకున్నావా? హరి అని పెట్టుకోకుండా హరి హరి అని పెట్టుకోకుండా. సో పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా నీకు? సరే టికెట్ క్యాన్సిల్ అయితే మీకు తెలుసా? తెలుసు తెలుసు. ఏంటిది? రామాయణంలా, రామాయణంలా ఒక భాగం. ఒక భాగం? ఏ భాగం? ఏ భాగము? ఎప్పుడో 10th class చదువుకున్నా, పేరు గుర్తొచ్చి మాట్లాడుతున్నా. చక్రధారి అంటే తెలుసా? పోనీ ఎవరు అంటే ఒక గాడ్ నేమ్ చక్రధారి. అంటే నేను క్లూ ఇస్తాను, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, ఎవరు ఈ నలుగురిలో చెప్పగలవా? రాముడు, కృష్ణుడు, వినాయకుడు, ఆంజనేయుడు. చెప్పగలవా? ఏమో ఐడియా. రాముడు అనుకుంటా. రాముడు అంట పద్మ, చక్రధారి అంటే రాముడు అంట. రాముడా చక్రధారి అంటే? మరి తెలియదు. ఏమో కనుక. హాయ్ హలో, నీ పేరు? కావేరి యాదవ్. కావేరి యాదవా? ఓకే. ఏం చదువుతున్నావు? డిప్లొమా ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? టీకేఆర్ కాలేజ్. ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కదా. సో నా షర్ట్ వెనకాల నేమ్ ఏముందో చదువు ఒకసారి. చదవండి. పద్మ వ్యూహంలో చక్రధారి. చక్రధారి అంటే ఏంటి తెలుసా? పద్మవ్యూహం అంటే అభిమన్యుడు చేసేది. ఏం చేస్తాడు? అభిమన్యుడు లోపలికి వెళ్తారు చక్రవ్యూహం లోపలికి, బయటికి రాలేకపోతాడు. దారి తెలియదు. సో అదే స్టోరీని ఇప్పుడు ఫ్యామిలీ అంతా చూసేలాగా, కలిసి చూసేలాగా ఒక మూవీ అనేది తీసారనమాట. తీసారు ట్రెండ్కి తగ్గట్టు. 19th అట్లా రిలీజ్ ఉంటుంది, డేట్ ఫిక్స్ కల వెళ్ళి చూడండి. సో హలో గాయస్, ఇప్పుడైతే మనం వచ్చి ఉప్పల్ మెట్రో స్టేషన్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది పీపుల్ ఉన్నారు, వీళ్ళని మూవీ టైటిల్ గురించి అయితే అడుగుదాము, తెలుసో లేదో ఒకసారి. కమాన్, ఇప్పుడు ఇక్కడ ఒక హ్యాండ్సమ్ గాయ ఉన్నాడు. సో ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు నా కోసం, ఫోన్ పెట్టేసి మరీ మనకు మూవీ కోసం చెప్తాడు అనమాట. హలో. హాయ్ అండి. మీ పేరు? శ్రీహరి. శ్రీహరి, ఓకే, నైస్ నేమ్ అనమాట, పద్ధతిగా ఉంది పేరు. మీకు పద్మవ్యూహంలో చక్రధారి అంటే ఏంటో తెలుసా? మూవీ టైటిల్ యాక్చువల్ నేను హాస్టల్లో, నేను మూవీ ఇంతవరకు చూడలేదు, ఎవరు హీరో తెలియదు. హాస్టల్లో ఉంటారా? హాస్టల్లో ఉంటే మూవీ టైటిల్ తెలియదు, అంత ఐడియా లేదు. పద్మవ్యూహం అంటే మూవీ రిలీజ్ గురించి విన్నా. ఒక హీరో, న్యూ హీరో అంట కదా. న్యూ హీరో గెస్. ఒకవేళ ఆ మూవీ హీరో మీ దగ్గరికి వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ హీరోని తీసుకొస్తే? అది షాక్ అయితే ఉన్నారా? ఇక్కడనే షాక్ అవుతారా? అరే హీరో అక్కడ ఉన్నారా? విన్నారంట, మూవీ హీరోని చూసారంట, కొత్త హీరోని విన్నారంట. సో మూవీ హీరోని తీసుకొస్తే పక్కన నిలబడితే ఏం చేస్తారంట? శ్రీ శ్రీహరి చూసావా? చూసా సాంగ్. మూవీ చూడలేదా? అదే మూవీ రిలీజ్ ఉంది నెక్స్ట్. సాంగ్ చూసావా? సాంగ్ రిలీజ్ అయింది. చూడలేను, జస్ట్ ఇప్పుడే హాస్టల్ ఎగ్జామ్ కోసం అని బయటికి వచ్చిన, సెంటర్ చూసుకున్నాం కానీ. ఓకే, అదే టైం మీరు కొంచెం
కలుసను. సాంగ్ రిలీజ్ అయింది అంటే వినలే, హాస్టల్లో ఉండే కదా. పద్మవ్యూహంలో చక్రధారి మూవీ రిలీజ్ ఎప్పుడన్నా పక్కా చూస్తాను, ఎందుకంటే 8th ఎగ్జామ్ అయిపోతుంది, మీ రిలీజ్ చూస్తాను. హాయ్, హలో, మీ పేరు? సుధాంశు. సుధాంశు. సుధాంశు, నైస్ నేమ్, బాగుంది, కొత్తగా ఉంది పేరు. సో మీకు ఇది చదవండి, షర్ట్ మీద ఏముందో చదవండి, తెలుగులో రాసి. పద్మవ్యూహంలో చక్రధనాన్ని, పద్మవ్యూహంలో చక్రధనాన్ని, చక్రధనాన్న ఇక్కడ చదవండి, వెనకాల పెద్దగా రాసింది కదా. చక్రధారి తెలుసా పద్మవ్యూహం అంటే? ఐ హర్డ్ బట్ ఎగ్జాక్ట్లీగా నాకు తెలియట్లేదు. ఐ హర్డ్ సమ్వేర్ బట్ ఎగ్జాక్ట్గా తెలియదు. చక్రధారి అంటే ఏ గాడో తెలుసా? విష్ణుడా? విష్ణుడు రైట్? విష్ణుడా అంటే కృష్ణ, కృష్ణ, కృష్ణుడు, విష్ణుడు కాదు, కృష్ణుడు, కృష్ణుడు. కానీ మన సినిమాలో చక్రధారి మాత్రం కృష్ణుడు కాదు, ఆయన అన్నమాట హీరో. సుధాంశు. Yes. Nice name. Yeah. What's your name? Praveen. Praveen Rajkumar. Krishna and Naneka. Movie chodu friends tho velli. Yeah. Oh. Exams ayipo. Em chadutunnao? Nenu second year, BTech second year. Okay. Yeah. Nava Padmavyuham ani Chakradhari ani. No, no, no. Chusta. Okay. Yeah. Manchi movie. Okay. Lo Chakradhari. Sure, sure, sure. Chudaltam. Sure. Friends and basically. Sure, sure. Thank you, Sudhansh. Yes. Thank you. Hello. హాయ్. ఏం పేరు? రవికుమార్. రవికుమారా, ఏం చదువుతున్నావు? జాబ్ చేస్తున్నా. ఎక్కడ? బంజారాహిల్స్లో. బంజారాహిల్స్లోనా? అందరు రండి ఇక్కడికి, కమాన్ కమాన్. మీ పేరు? ప్రవీణ్. ప్రవీణ్, మా హీరో, మా మూవీలో హీరో పేరు కూడా ప్రవీణే అన్నమాట. సాయి పవన్. సాయి పవన్. నరేందర్. నరేందర్. నరేంద్ర మోడీ గారు ఇట్రండి ముందుకి. మోడీ అమ్మా, నెక్స్ట్ సీఎం మోడీ గారు రండి, నరేంద్ర మోడీ గారు. ఓకే, నా షర్ట్ మీద ఒక నేమ్ ఉంది, అది చదవండి ఒకసారి, తెలుగు వచ్చా మీకు? పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా మీనింగ్? తెలియదు అంత. ఎంత తెలుసు పోని? పద్మవ్యూహం అంటే తెలుసు కానీ చక్రధారి అంటే తెలియదు. అంటే చక్రధారి అంటే ఏంటి తెలీదా? అవును. I don't know. You know na? You don't, don't know. I don't know. You don't know na? Meek telusa? Idea ledhu. Padma yuham ante enti pon? Padma yuham ante oka yuddha. Sometime. Ye yuddha? Agdat adhe. Na telusu ledhu. Anta anta vadile. Ante nemanna yuddhalu chestada? Yuddham ante daily phone lo jaru. Ilo alanti yuddhala. Atta atta ga mera kochu. Phone chustu chestada yuddha. Phone lo yaadadu. Moye moye. సో చక్రధారి అంటే ఈ మూవీలో హీరో అన్నమాట, అక్కడ ఉన్నారు. సో రండి ప్రవీణ్ గారు రండి. చక్రధారి అంటే కృష్ణుడు అన్నమాట. కృష్ణుడు సిగ్గుపడుతున్నాడు పద్మ అనే పేరు విని. పద్మ ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ చెప్పలు వాళ్ళతో మాట. ఇంకేంటి విశేషాలు? ఇంకా చెప్పు. ఇంకేంటి? ఇంకేమండి? సో ఇలా ఖాళీగా ఉండే అమ్మాయిని చూసే బదులు 19th మూవీ రిలీజ్ ఉంది, వెళ్ళి చూడండి ఫ్యామిలీతో వెళ్ళి. గర్ల్ ఫ్రెండ్ కాబట్టి చెప్పే గౌక్కునే ఉందా? ఇద్దరు ఇద్దరున్నారంట. ఇద్దరు విడివిడిగా చూస్తే ఇద్దరు ఎవరో అడగండి జుట్టు పట్టి. మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారండి? ఆడు వల్లనండి. ఒక్క నిమిషం, పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా? తెలియదు. పద్మవ్యూహం తెలియదు. వ్యూహం తెలియదు. చక్రధారి తెలియదు. అసలు ఇతనికి ఏమీ తెలియదంట. నోట్లో వేలు పెట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే ఫన్నీ ఆన్సర్స్ వచ్చాయి మనకి. సో ఈ బంగారానికి మాత్రమే కొంచెం కొంచెం తెలిసింది. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో చూడండి ఓకేనా ప్లీజ్. సో హాయ్ గైస్, ఇప్పుడైతే మనము పద్మవ్యూహంలో చక్రధారి అనే టైటిల్కి మీనింగ్, లేకపోతే ఎంతమంది తెలుసు పద్మవ్యూహంలో చక్రధారి అన్న దానికోసం, డెఫినేషన్ కోసం అని చెప్పి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చాం, మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నామన్నమాట. సో వెళ్ళి వాళ్ళని కనుక్కుందాం, స్టూడెంట్స్ ఉన్నారు, కనుక్కుందాము. చాలామంది ఉన్నారు ఇక్కడ పబ్లిక్, సో వాళ్ళని కనుక్కుందాం, రండి.
మాటలు రావా రావా? హాయ్. నేనేమి నీకు తిట్టలేదు, హాయ్ చెప్పాను. హాయ్. నీ పేరు? అంటే అన్నోన్ పర్సన్స్ కదా. అయితే ఏమవుతుంది, మైక్ ఉంది కదా. దివ్య, ఇప్పుడు నేను నీకు అన్నోన్ పర్సన్, నువ్వు కూడా నాకు అన్నోన్ పర్సన్వే కదా. నేను నీకు హాయ్ చెప్పినప్పుడు హాయ్ చెప్పాలి కదా. దివ్యానా? ఓకే. కొత్తది మూవీ ఉందన్నమాట, పద్మవ్యూహంలో చక్రధారి. మూవీ టైటిల్ వచ్చేసి ఇదన్నమాట. సో నీకు పద్మవ్యూహం చక్రధారి అంటే తెలుసా? తెలీదు. తెలీదా నీకు? తెలీదు అస్సలు. అస్సలు పద్మవ్యూహం చక్రధారి అంటే, చక్రధారి అంటే ఎవరో కూడా తెలీదా? పేరు విన్నా కానీ అంత ఐడియా వస్తలే ఇప్పుడు. హాయ్. నీ పేరు? సౌమిత్. సౌమిత్. సౌమిత. ఓకే. ఒక కొత్త మూవీ ఉందన్నమాట, పద్మవ్యూహంలో చక్రధారి. పద్మవ్యూహం అంటే నీకు అర్థం తెలుసా? అర్జునుడు కొడుకు అభిమన్యు మహాభారతంలో చనిపోయినది. చాలా మందిని అడిగామండి, ఇంత మాత్రం కూడా చెప్పలేపోయారు. చక్రధారి అంటే ఎవరు? చక్రధారి ఐడియా లేదు. ఐడియా లేదా? చక్రధారి అంటే కృష్ణుడు అనమాట అప్పట్లో. ఇప్పుడు వచ్చేసి ఈ మూవీలో చక్రధారి వచ్చేసి హీరో. తను రండి ప్రవీణ్ గారు. సౌమిత్ బ్రో. సౌమిత్. నేను కరెక్ట్గా చెప్పాడు ఆల్మోస్ట్. ఓ ఏంటి, పద్మవ్యూహం అంటే చెప్పాను. ఆ సూపర్. కరెక్ట్గా చెప్పి మళ్ళీ మూవీ టికెట్ ఫ్రీ. టికెట్ ఫ్రీగా ఇద్దరు నెంబర్ తీసుకుని ఇందాక ఉన్నారు కదా ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళతో ఫ్రీగా వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళని అయితే చాలా మందిని అడిగాను పద్మవ్యూహం అంటే ఏంటి, చక్రధారి అంటే ఏంటి, ఎవ్వరు చెప్పలేకపోయారు. ఎవరికి అసలు అవగాహన అనేది లేదు. ఎవరో ఒక 100కి ఒక్కరు ఇద్దరు, అది కూడా కొంచెం కొంచెం పద్మవ్యూహం అంటే ఏంటి, చక్రధారి అంటే ఎవరు అని చెప్పారు. సో ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. హలో అండి. హలో మేడం. మీ పేరు? రేణుక. రేణుకనా? ఓకే. మీకు పద్మవ్యూహం అంటే తెలుసా? తెలుసు మేడం. తెలుసా ఏంటి? అదే ఇప్పుడు యాత్ర ఇది జరుగుతుంది కదా, పాదయాత్ర. షర్మిలక్క పాదయాత్ర, పాదాల మీద నడిచే యాత్ర అదేనా? చక్రధారి అంటే తెలుసా? తెలియదు మేడం. ఇక చక్రధారి అంటే శ్రీకృష్ణుడు అనమాట, అంటే మూవీ అనమాట ఇది. అప్పట్లో చక్రధారి అంటేనేమో శ్రీకృష్ణుడు, ఇప్పుడు చక్రధారి అంటే మూవీలో హీరో ప్రవీణ్ గారు అనమాట, మూవీ హీరో తను. తిను పద్మవ్యూహం అంటే పాదయాత్ర అని చెప్పారు షర్మిలక్క పాదయాత్ర. ఇది ఎలక్షన్ ప్రమోషన్ కాదండి, మూవీ ప్రమోషన్. అవునా మేడం, మాకు తెలియదు కదా. లేదు, బాగా చెప్పారు ఆన్సర్. అల్ఫాన్స్ రెడ్డి. అల్ఫాన్స్ రెడ్డి. అల్ఫాన్స్ రెడ్డియా? ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే ఉంటారు. ఇక్కడే ఉప్పల్ రింగ్ రోడ్. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ట్రైన్ నుంచి రోడ్ క్రాస్ అవుతున్నాం. అవునా. సో ఒక పద్మవ్యూహంలో చక్రధారి అంటే తెలుసా మీకు? తెలియదు. పద్మవ్యూహం తెలుసు అంటే ఏంటి? మనిషిని మించి ఐడియాస్ తీసుకుని, మనిషిని మించిన ఐడియాస్ తీసుకోవటం. మనిషిని అంటే ఎత్తుకు పై ఎత్తు వ్యూహం ఉంటాయి. మీరు ఎవరి మీద నేసారా ఎత్తుకు పై ఎత్తు వ్యూహం? ఏప్పట్లో? ఎప్పట్లో లేయలే. అసలు ఎప్పుడు వేయలే. చక్రధారి? చక్రధారి కూడా పాత్ర కూడా పోషించలే. చక్రధారి అంటే తెలుసా మీకు? దాని పాత్ర పోషించేది చక్రధారి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము దిల్సుఖ్ నగర్లో ఉన్న కూప్సోత్ ఎలక్ట్రాలసిస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేడం అయితే కూర్చున్నారు, తనతో మాట్లాడి అసలు ఈ టైటిల్కి అర్థం ఏంటో ప్రయత్నం చేద్దాం, కనుక్కుందాం. రండి. హలో. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ అమ్మా. ఓకే. నా షర్ట్ మీద మీకు ఏం కనిపిస్తుంది? పద్మవ్యూహంలో చక్రధారి. ఓకే. అంటే మీకు మీనింగ్ తెలుసా? పద్మవ్యూహం అంటే ఆబ్వియస్లీ లైక్ మహాభారతంలో ఉంటుంది, అదే కదా పద్మవ్యూహం. పద్మవ్యూహం. పద్మవ్యూహంలోకి ఎవరు వెళ్ళారో తెలుసా? కొంపదీసి మన డార్లింగ్ ప్రభాస్ అయితే కాదు కదా? ప్రభాస్ అయితే కాదు కదా? డార్లింగ్ ప్రభాస్ ఎందుకు వెళ్తారండి పద్మవ్యూహంలోకి? ఎక్కడి నుంచి వెళ్ళారు డార్లింగ్ ప్రభాస్ గారు? సంహం ఇంకా మరి ఇది మరి బాగుంది. అవునా కదా పద్మవ్యూహం అయినప్పుడు మనం ఆబ్వియస్లీ లైక్ ప్రభాస్ అనేసరికి ఒక హీరోయిక్ ఇమేజ్తో ఉంటాడు కదా, సో ప్రభాస్ అని చెప్తున్నా. అయ్యో, ప్రభాస్ వెళ్ళాడంట పద్మవ్యూహంలోకి? ప్రభాస్ వెళ్ళలేదండి పద్మవ్యూహంలోకి. ఎవరు వెళ్ళారో నాకు కూడా తెలియదు, మూవీ చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా. చక్రధారి అంటే తెలుసా? ప్రాబబ్లీ కృష్ణుడు. కృష్ణుడే ఆఫ్కోర్స్. అప్పుడు కృష్ణుడు, ఇప్పుడు ఎవరు తెలుసా? ఇప్పుడు చక్రధారి ప్రవీణ్ గారు. అదిగో చక్రధారి హీరో తనే. హాయ్ చక్రధారి. హాయ్. అప్పట్లో కృష్ణుడు, ఇప్పుడు చక్రధారి అన్నమాట. సో ఈ మూవీలో చక్రధారి మీరా? తను ఆన్సర్ చెప్పేశారు, కరెక్ట్ ఆన్సర్. పద్మవ్యూహంలోకి ఎవరు వెళ్ళారు చెప్పేశారండి. ప్రభాస్ అంట. జస్ట్ ఫన్నీ సైడ్. చక్రధారి అంటే ఎవరో తెలుసా?
చక్రధారి హోప్ఫుల్లీ లైక్ కృష్ణుడే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.